మన అందాల తార మామలు ఎక్కడ కాదు అసలు ఈవిడ అయ్యో బాబాయ్ చూడండి నా నడక చూడండి అసలు అమ్మ హలో చూసారా కన్నెపిల్ల అనగానే ఇక్కడ ఎంతమంది అరుస్తున్నారు కన్నే కన్నెపిల్ల అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్ల ఉంటుంది ఇది కన్నెపిల్లి హలో నేను వస్తుంటే సత్య ఈవెంట్ వెంకట్ గారికి ఒక చీటీ ఇచ్చాను తెలుసా సత్య ఈవెంట్ వెంకట నీకు చీటీ ఇచ్చాడు ఆ చీటీలు ఏముందో తెలుసా ఇలియానా ఉంది సరిగ్గా చదువుకోదు ఇలియానా ఏముంది ఏలియానా ఏముంది అవును ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఆడవాళ్ళు నన్ను క్వశ్చన్ అడిగారు నిన్న అడిగారా నన్ను అడిగారు ఏమని ఫైర్ స్టేషన్ లో ఎప్పుడు అబ్బాయిలు పనిచేస్తారు అమ్మాయిలు ఎందుకు పనిచేయరు అని మగవాళ్ళు ఎందుకు పనిచేస్తారు ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరంట అది ఎందుకంటే మీకు నిప్పు పెట్టడమే కానీ ఆర్పటం రాదు కదా హలో నువ్వు తెలివిగలలాగా మాట్లాడుతూ ఎప్పుడు మీ మగాళ్ళు తెలివిగల చెప్తావా చెప్పు సరే మన ఇద్దరం కలిసి అద్దంకి రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాం ఓకే ఒక ధనం ఉన్న మూట ఒక జ్ఞానం ఉన్న మూట ఉంది నువ్వు ఏం తీసుకుంటావు మా మగాళ్ళం అయితే ఆ డబ్బున్న మూట తీసుకుంటాం మా ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం అవును ఎవరికి ఏం లేదు అదే తీసుకోవాలి అందులో తప్పే చెప్పాలా మా ఆవిడకి 9 నెలలు నిండిపోయినాయండి ఏది నీ వల్ల చెప్పు మా ఆవిడకి 9 నెలలు నిండిపోయి హాస్పిటల్ తీసుకెళ్లాను డాక్టర్ గారు ఏమో పరీక్ష చేసి ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లారు ఈలోగా ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది ఈ లోపలికి వెళ్ళిన డాక్టర్ గారు రాదు నేనేమో ఈ మైకుల సౌండ్ లో చచ్చిపోతున్నాను ఏంటో అర్థమవుతలేదు ఆఫీస్ ఏంటి కాలు కాళ్ళ కుక్కలా తిరుగుతున్నా ఒరే ఎవరైనా కాలు కాళ్ళ పిల్లలు అంటారు కానీ కుక్క అనరా ఎందుకు చూస్తే కుక్క క్యామరా లాంటిది ఒరే మర్చిపోయి మీ అక్కకి 9 నెలలు నిండిపోయి తెలుసుకుని వచ్చా హాస్పిటల్ తీసుకొచ్చాను ఈలోగా ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది ఓకే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను మొక్కరోడు పుట్టగానే బావా మొక్కరోడు పుట్టాడని ఫోన్ చేసుకుంటూ ఏమంతా మొక్కరోడు పుట్టాడని చెప్తా మైకొచ్చి కొట్టేస్తాను ఏమైంది ఒక అందగాడికి ఇంకో అందగాడు పుడితే హాస్పిటల్ లో ఉన్న వాళ్ళంతా మరేం చేద్దాం కోడి పెట్టుకో ఏంటది ఓ పని చేయి బావా గడియారం వచ్చిందా అంటాను నువ్వు గడియారం వచ్చిందనగానే మొక్కరోడు పుట్టినట్టు అర్థమైపోతుంది ఏం లేదండి మొక్కరోడు పుడితే గడియారం వచ్చిందని చెప్పాలి మీరు గుర్తుపెట్టుకున్న కూర్చొని చాలు ఒరే బావా గడియారం వచ్చిందా లేదు అందరం వచ్చింది తండ్రిగా నా టెన్షన్ నాకు ఉంటుంది రా డాక్టర్ రావాలి కదా పేషెంట్ తాలూకా మేమే ఆడపిల్ల పుట్టిందండి ఏంటి గడియారం వచ్చేసిందా ఆ గడియారం వచ్చిందిరా కానీ ముళ్ళు లేదు 2 యాంకర్ గారు ముళ్ళుందా ఆ ఫోటోలు అయితే తీయకూడదు అలాగా మగవాళ్ళు ఇంత అందంగా ఉంటున్నావు ఇంట్రా బాబు నువ్వు ఈ మైక్ కట్టుకో ఇంకా బాగుంటావు అద్దంకి కాకుండా వేరే కూడా ఉన్నారు అందరు ఉండాలి ఉన్నారా అందరు ఉన్నారు అయితే సరే పల్లమ్మల నుంచి వచ్చాను ఎవరు నాకు తెలియకుండా పల్లమ్మల నుంచి ఓకే మనకు తెలియదు సీరియస్ గా చూడాలి మీరా ఓకే ఓకే మన మన టీం మెంబర్స్ పరిచయం చేద్దాం ఒక్కొక్కరు ఓకేనా నా టీమ్ లో చాలా చిన్నవాడు 13 వచ్చింది ఆయనకి అంత చిన్నవాడు ఆయన పరిచయం చేస్తాడు రండి ఏంటా జోసేంటి రాజు వచ్చా ఎలా అది గారు ఈ ఏరియా నా అభిమానుల అరుపులు ఈ అభిమాన అరుపులా అది ఒకసారి వాడు అరవమన్నాడు కదా నరిచారంటే అరుపులకే పోతాడు తర్వాత మనిషి అందులో జాగ్రత్తగా చూసుకుని అరవండి మరి కాదా ఏం కాదు అంటారంటే ఇందాక జస్ట్ అక్కడ కారు దిగాను
దిగితే ఒక అమ్మాయి నేను చూసి ఏమన్నా తెలుసా ఏమన్నా బాబు ఏంటి అన్నం బాబు ఇవిడ బాబా ఏంటి అన్నం సరిగా చెప్పాలి ఆంధ్రగారు మా ఊరు ఈస్ట్ గోదావరి అయితే కాపేశ్వరంలో కాజా పెద్ద ఫేమస్ అక్కడంతా నన్ను ఏమంటారో తెలుసా ఏమంటారు మడత కాజా మంట కాజా అంటారు ఒక్కసారి వాళ్ళకు ఫోన్ చేసి కనుక అది మడత కాజా ఉన్నది మడత కాజా ఏంటి ఈ మొహం చూసారా పదహారు టైర్ల లారీ కింద ఒక నమ్మకాజీ ఒకేసారి తగ్గేసారు అంటే అలా అడుగుతుంది ఏ బుర్ర తెగలు చేతను నీకు ఏ పెట్టి ముడతలో ఏమండి ఆది గారు నీవు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా ఏ సమస్యకైనా చెప్తా నా సమస్యలే కాదు నా అభిమానుల సమస్య కూడా ఎవరికైనా నాకు సమస్య ఉందండి ఏంటది ఆ సమస్య సమస్య తిరగానికి ఆకలి ఎత్తలేదు అన్నం తమకు చేస్తలేదు ఏ పని చెప్పి చేస్తలేదండి ఏంటి సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటానండి అది ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు మా ఆవిడ కూడా నల్లగా ఉంటుందండి అదే మీ ఆవిడ కాదండి మా ఆవిడ కూడా నల్లగా ఉంటుందండి అది మీ పక్కింట్లో ఉండే ఆవిడ తెలుసు మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి ఇది క్లారిటీ అప్పటి నుంచి ఆకలి ఎత్తలేదు అన్నం తలుపు చేస్తలేదు ఏ పని తెలుపు చేస్తలేదు నువ్వు నల్లగా నేను నల్లగా మీ ఆవిడ నల్లగా వాడు మాత్రం తెల్లగా మీ ఇంట్లో పెత్తనం ఆడలేదు పెత్తనం అమ్మాయి ఆవిడగానే అండి మరి పెత్తనం నా నేను పెత్తనం ఆడలేదండి ఆది గారు వచ్చిన దాన్ని చూస్తున్నాను ఏంటి పైకి వస్తున్నాయండి మొత్తం మోడీ గారితో పరిచయం ఉందన్న ఫోన్ లో మాట్లాడారు ఏంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారు రాంగ్ నెంబర్ పెట్టామన్నారు ఏమంటారా నాకు ఎవరో చెప్పాలండి మీకే పెట్టుకోవడం కంటే మా ఆర్టిస్ట్ ఆనందంతో ఉప్పొంగిపోయి ఈ బుజ్జిమండ పెరుగుతూ వస్తే పెళ్ళయ్యాక ఏ బుజ్జిమండ పుట్టదు కబడ్డీ ప్లేయర్ లాగా టచ్ చేసి అవుట్ అవుట్ అని పరిగెత్తారు ఏం మాట్లాడతారండి ఏం మాట్లాడతారు రేపు పెళ్ళవని అండి దాన్ని అంతా చూస్తా ఏదో ఒకసారి నీ చొక్క ఆరో బట్టలు చూడరా మనకు అవసరం ఎంత చుట్టాలి మరి నేను ఒక డైలాగ్ చెప్తున్నాను చెప్పు చెప్పు అది కాదన్నా నేను ఏ పని చేయకుండా ఎవరు ఏం చేసుకున్నా నా టేబుల్ మీదకి చిల్లర పడాలా ఏదో అలా కూర్చుంటే వాళ్ళ పని వాడు చేసుకుంటే అంతే ఈ పక్కన సులభ కాంప్లెక్స్ ఒకటి ఉంది దాని దగ్గర కూర్చో సులభంగా వచ్చి ఎవరి పని వాడు చూసుకుంటే నీ డెవరేస్తారు స్టాండర్డ్ అయిపోదాం తెగనట్టు చెప్తున్నాను.